తెలంగాణ ఆవిర్భావం తర్వాత పవర్లోకి వచ్చిన టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు ఇక మరింత భారీ మెజారిటీతో రెండోసారి అధికార వర్గాలు చేపట్టింది. రెండోసారి కూడా గులాబీ బాస్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారన్న ఊహాగానాలు చెలరేగాయి. దాంతో మరోసారి అలాంటి ఆలోచనే లేదని కేసీఆర్ తన ఎమ్మెల్యేలకు క్లారిటీ ఇచ్చారు. అయినా అలాంటి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పదే పదే ముందస్తు ఎన్నికలపై ఎందుకు మాట్లాడుతున్నారు? సీఎం అలాంటిదేమీ ఉండదంటున్నా రేవంత్ దానిపైనే ఎందుకు ఫోకస్ పెడుతున్నారు? హ్యావ్ ఎ లుక్. తెలంగాణలో మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని, ప్రభుత్వం పూర్తికాలం ఉంటుందని ఇటీవలే సీఎం కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలకు క్లారిటీ ఇచ్చారు. అయితే కేసీఆర్ తమ నేతలకు ఈ రకమైన క్లారిటీ ఇవ్వాల్సి రావడం వెనుక అసలు కారణం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రచారమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీపీసీసీ చీఫ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్న రేవంత్ రెడ్డి మరోసారి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారని అంటున్నారు. రేవంత్ రెడ్డి ముందస్తు ఎన్నికలపై చేస్తున్న ఆ కామెంట్స్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టెన్షన్ పెడుతున్నాయంట. అందుకే వారు ఏకంగా ఈ విషయాన్ని కేసీఆర్ ముందే ప్రస్తావించారట. అయితే కేసీఆర్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చినప్పటికీ రేవంత్ రెడ్డి మాత్రం మళ్లీ ముందస్తు గురించి మాట్లాడటం ఆపలేదు. వచ్చే ఆగస్టు తర్వాత కేసీఆర్ ఖచ్చితంగా అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళతారని మరోసారి జోస్యం చెప్పారు టీపీసీసీ అధ్యక్షుడు. 2013 ఆగస్టు 8న జీవో నెంబర్ 72 ద్వారా ఆనాడు పాలమూరు జిల్లా ప్రజల తరఫున డాక్టర్ జి చిన్నారెడ్డి గారు, మల్లురవి గారు, చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో దక్షిణ తెలంగాణ ప్రజల యొక్క రైతుల జీవితాలలో పెను మార్పు తీసుకురావడానికి ఆనాటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇప్పించడం జరిగింది. దీన్ని బట్టి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉందన్న అంచనాలు సహజంగానే వ్యక్తమవుతున్నాయి. అయితే కేసీఆర్ చెప్పినా రేవంత్ రెడ్డి మాత్రం ఈ విషయంలో ఎందుకు అదే వాదన వినిపిస్తున్నారనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలంటే ఎన్నికలు మరెంత దూరంలో లేవని చెప్పాల్సి ఉంటుందని రేవంత్ భావిస్తున్నారంట. ఆ క్రమంలోనే రేవంత్ రెడ్డి ఈ రకమైన వాదనను గట్టిగా వినిపిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఈ రకమైన వాదన చేయడం వెనుక మరో కారణం కూడా ఉండొచ్చని పలువురు భావిస్తున్నారు. ఎన్నికలు తొందరగానే వస్తాయనే ప్రచారం జరిగితే కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుందనే భావనలో రేవంత్ రెడ్డి ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. అలా చేయడం వల్ల పార్టీ మారే నాయకులు, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి రావాలనుకుంటున్న నేతలు తొందరగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కొన్నేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది నేతలు ఇతర పార్టీలోకి వెళ్లిపోయారు. వారిలో కొందరు మళ్లీ కాంగ్రెస్ లోకి రావాలని అనుకుంటున్నారు. అయితే ఎన్నికలకు మరికొంతకాలం సమయం ఉండటంతో చాలా మంది నేతలు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. అలాంటి వాళ్ళు సాధ్యమైనంత తొందరగా నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ లోకి రావాలంటే వచ్చే ఏడాది తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయనే వాతావరణం కల్పించాలన్న భావనతో రేవంత్ రెడ్డి ఉన్నారనేది పొలిటికల్ వర్గాల్లో టాక్. అయితే కేసీఆర్ ఆలోచన విషయంలో రేవంత్ రెడ్డి ఉన్నంత ధీమాగా బీజేపీ నేతలు మాత్రం కనిపించడం లేదన్న వాదన కూడా ఉంది. మొత్తానికి తెలంగాణలో ఖచ్చితంగా ముందస్తు ఎన్నికలు వస్తాయని చెబుతున్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటన్నది ప్రస్తుతానికి సస్పెన్సే అని చెప్పాలి.